భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సచిదేవ్ నిన్న యమునా నదిలో మునిగిండు యమునా నదిలో మునిగి వెంటనే హాస్పిటల్ పాలయ్యాండు అసలు ఎందుకు మునిగిండు ఏం కథ అనేది ఒకసారి చూస్తే ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం యమునా నదిని పట్టించుకోవడం లేదు యమునాను శుద్ధి చేయడం లేదు అని దేవేంద్ర సచిదేవ్ పోయి నిన్న అందులో నీళ్ళలో మునిగితే వెంటనే ఆ కలుషితమైన నీళ్లతోటి ఆగమాగమైపోయి అయిపోయి అయిపోయి ధవకాల్లో పడ్డాడు ధవకాల్లో పడితే ఆమ్ ఆద్మీ పార్టీ కౌంటర్ ఎట్లుంది చూడరి ఢిల్లీలో యమునా నది ఈ ఈ అత్తరపూసి ముక్కు పుటాల మల్లెపూలే మల్లెపూలు ఎవరన్నా అయితే ఈ ఆయన యమునా నదిలో మునిగి హాస్పిటల్లో పడితే ఆమ్ ఆద్మీ పార్టీ కౌంటర్ ఇచ్చింది ఏమనంటే ఈ యమునా నది కలుషితానికి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న యూపీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి హర్యానా కారణం కాదా మీరు అక్కడ వ్యర్థాలు వేస్తేనే ఇక్కడికి కదా వచ్చింది ఫస్ట్ సాఫ్ చేసి నేర్చుకోరి అని చెప్పి వాళ్ళ కౌంటర్ వేసింది మరి అక్కడ నదులు శుభ్రం చేయాలని నదుల్లో స్వచ్ఛత ఉండాలని నదులకి దిగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు దిగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులు కాడ మాత్రం ఎట్టి పరిస్థితిలో వద్దు అని అడ్డుకుంటున్నది ఎందుకోసం ఇప్పుడు మూసీని ప్రక్షాళన చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అక్కడ అక్కడనేమో నదిలో దిగి యమునా నది మంచిగా చేయాలని చెప్పి ఆ పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు పోయి పడ్డాడు మునిగి అన్న మునిగి దెబ్బకే మరి ఆడనేమో సాఫ్ చేయాలి ఈడనేమో వద్దా ఈ ద్వంద్వ విధానం ఏంది భారతీయ జనతా పార్టీ ఇంకా అభినందించాలి లేకపోతే ఇంకా ఎంకరేజ్ 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 చేయాలి మాట వీరేంద్ర సచిదేవ్ పోయి దానడు ఎమ్ఆర్ని ప్రొటెస్ట్ కోసం పోయిండు ఆయనతో దవాఖానలో పడ్డాడు ఇదే భారతీయ జనతా పార్టీ నేతలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక మాట చెప్పారు మీరు పోయి మూసి పక్కన మూడు నెలలు ఉండడు ఇది అంత కూడదు సింపుల్ మ్యాటర్ జరని మూసి నీళ్ళు తాగుర్రు అని చెప్తున్నాడు మూసి దోశలు తీసుకొని మూసి నీళ్ళు తాగి చూపెట్టరు ఏ మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే తమకు అవకాశం ఉన్న కాడ అట్లా ప్రొటెక్ట్ చేస్తారు ఆడనేమో నది సాఫ్ చేయమంటారు ఈడనేమో వద్దంటారు ఇది ఎట్లా న్యాయమైతుంది అంటుండు ఇగో ఈ సీసన్ ఏమో పాత లేళ్ళు మొత్తం మురికి లేళ్ళు ఇగో ఈ సీసన్ ఏమో మొత్తం మంచిగా ఫ్రీఫే అయిపోయినాయి మంచిగా అయిపోయినాయి నీళ్ళు అంటుండు ఇప్పుడు ఆ మనసు ఐదు ఆగురు చూద్దాం గతంలోనే వీళ్ళ నాయన కెటి రామారావు గారి తండ్రి కేసీఆర్ గారు దాన్ని మూసి నీళ్లు ముంచుకొని తాగాలే హుసేన్ సాగర్ లో రూపాయి బిల్లు వేస్తే మీ దగ్గర పడాలని చెప్పాడు కొబ్బరి నీళ్ళు లేకుండా అని చెప్పిండు ఇక కొబ్బరి నీళ్ళు లేవు ఏవి లేవు వీళ్ళు చేయాల్సిన ప్రక్షాళన చేయకుండా ఇప్పుడు శ్రేష్ఠోళ్లకు ఒక కొత్త దుకాణం అట్లా వాళ్ళు అవే తాగుతుంది ఎలా తాగుతున్నారు మూసి కొబ్బరి అదేంటి సార్ కొబ్బరి నీళ్ళు మూసి నీళ్ళు ముంచుకొని ఇలా తాగుతున్నారు కానీ